నమస్కారం అండి నేను డాక్టర్ శ్రావణి పుల్లవి క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా సో ఇవాళ మనం డిస్కస్ చేయ ఫు టాపిక్ ఏంటి అని అంటే పీసీఓడి వాళ్ళకి ఎటువంటి ఫుడ్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే వెయిట్ లాస్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుందో అది వాళ్ళు డిస్కస్ చేద్దాం సో బేసిక్గా మన పీసీఓడి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోమంటాం సో మన ఫుడ్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వాలి సో ఇవన్నీ మనకి దేనివల్ల అండ్ ఫైబర్ కూడా అండ్ ఇవన్నీ మనకు ఏ ఫుడ్స్ వల్ల అడిక్వేట్ అమౌంట్లో వస్తాయో అని డిస్కస్ చేద్దాం సో బేసిక్గా ఫస్ట్ ఫుడ్ వచ్చి మెంతులు ఫెనుగ్రిక్ సీడ్స్ సో ఫెను సీడ్స్ అనేవి మనకి యూజువల్గా ఇన్సులిన్ సెన్సిటివిటీకి చాలా బాగా పనిచేస్తాయి అండ్ దాంతోపాటు దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అట్లా ఉండకుండా యూస్ అవుతాయి అన్నమాట సో మెంతులు అనేవి మనం యూజువల్గా ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ అవి ఒక స్పూన్ తింటే కనుక అవి హెల్త్కి చాలా మంచివి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు మెంతు మెంతుల పౌడర్ కూడా చేసుకొని అది మనం ఫుడ్స్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కర్రీస్లో కానీ చపాతీస్లో కానీ దాంట్లో అండ్ ఇంకో ఫుడ్ ఏంటి అని అంటే సినమన్ సినమన్ ఏంటి అంటే దాల్చిన చెక్క అది మనం పౌడర్ లాగా చేసుకొని అది డైలీ మీరు తాగే టీలో కానీ కాఫీలో కానీ లేదా కర్రీస్లో కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక దానివల్ల మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గి పీసీఓడి అనేది ఇంప్రూవ్ అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట హార్మోన్స్ అన్ని నార్మల్ అవ్వడానికి అండ్ ఇంకో ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోగలిగేది ఏంటి అంటే ఫ్లాక్ సీడ్స్ సో ఫ్లాక్ సీడ్స్ ఏంటి అంటే మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి దీంట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమున్నా కానీ మన క్యూర్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటి తీసుకోగలిగేది అంటే చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా మనకి మెయిన్గా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి సో అదేంటంటే మరీ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంత క్వాంటిటీని మనం సోప్ చేసి అవి మన మీరు తాగే స్మూతీస్లో కానీ దాంట్లో ఇంక్లూడ్ గ్రీన్ టీలో కానీ ఇట్లాంటి వాటిలో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటి అంటే వెయిట్ లాస్కి చాలా తో యూజ్ అవుతుంది అండ్ ఇది రిచ్ ఇన్ ఫైబర్ కంటెంట్ కూడా అండ్ ఇంకోటి ఏంటి అని అంటే టర్మరిక్ టర్మరిక్ కూడా మనం పసుపు అనేది యూజువల్గా మన ఇండియన్ ఫుడ్స్లో అన్నిటిలో వాడతాము ఇది వాడడం వల్ల ఏంటి అంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ డిస్ఇన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి టర్మరిక్ అందుకే ఇది మన ఏజ్ ఓల్డ్ యాంటీసెప్టిక్ అనమాట టర్మరిక్ అందుకే అంటాము అండ్ ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద మెయిన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ దీనివల్ల మనకి ఏంటి అని అంటే పీసీఓడి ఏమైనా ఇష్యూస్ వెయిట్ లాస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి యూస్ అవుతుందనమాట అండ్ దీంతో పాటు ఇంకో ఫుడ్ మనం ఇంక్లూడ్ చేయగలిగేది ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యూజువల్గా ఇది అందరూ ఇండియన్ డైట్లో ఇంక్లూడ్ అవుతుంది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బట్ ఏంటంటే దాని కన్సంప్షన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తినే ప్రతి ఫుడ్లో అది వేసుకోవచ్చు అనమాట లైక్ చపాతీస్లో కానీ కర్రీస్లో కానీ అండ్ అది చట్నీస్ లాగా కానీ అండ్ స్మూదీస్లో కానీ దేంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఈ ఫుడ్ ఈ ఫుడ్స్ అన్ని తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది అండ్ దాంతోపాటు హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ న్యూట్రియన్స్ మినరల్స్ ఇవన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట సో ఇలా డైట్ గురించి పీసీఓడి వాళ్ళకి ఎలా తీసుకోవాలి దేనివల్ల మనకి వెయిట్ లాస్ అవుతుంది ఇన్సులిన్ లెవెల్స్ అనేవి సెన్సిటివిటీ తగ్గుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెక్స్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ